పోలీస్ అమరవీరుల సంస్కరణోత్సవాల్లో భాగంగా విజయవాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో విద్యార్థుల కోసం ఒక ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. పోలీస్ ఆయుధాల గురించి స్టూడెంట్స్ కు స్వయంగా వివరించారు జిల్లా ఎస్పీ గంగాధర్రావు. రబ్బర్ బుల్లెట్లతో ఫైర్ చేసి చూపించారు. ఇక వజ్ర వెహికల్ని చూసి ముగ్ధులైన స్టూడెంట్స్ పోలీసు జాగిలం ఫీట్లు చూసి ఫుల్ ఫిదా అయిపోయారు. క్రిమినల్స్తో కబడ్డీ ఆడే పోలీస్ జాగలం ఖోఖో ఆడినట్టుగా పిల్లలతో సరదాగా గడిపింది. ఓ పిల్లాడి దగ్గర ఆగిపోయింది, భయపడకరా మాదంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ధైర్యం చెప్పారు ట్రైనరు. పిల్లల్ని చూసి జాగిలానికి కూడా ముచ్చటేసింది ఏమో, పరిగెడుతూ దొల్లుతూ వాళ్ళని మరింత ఖుషి చేసింది అది. భయపడద్దు, లుక్స్ రైట్, భయపడద్దు. ఈ ఫీట్లన్నీ చూసి సర్కార్ శాల్తీ కదా అని లైట్ గా చూసుకున్నారు. కట్అవుట్ అదే అయినా కంటెంట్ మరో లెవెల్లో అని చాటుకుంది. ఈ బ్రేవ్ డాగ్ బాంబులను గుర్తించి ఎలా నిర్వీర్యం చేస్తారో మాక్ లైవ్ ఇచ్చేసింది. ఎప్పుడు ఆపరేషన్స్ పరేషాన్స్ అయినా అప్పుడప్పుడు ఇలా సరదాగా చేసుకోనివ్వండి అన్నట్టుగా కాకీలు ఒకవైపు లుక్ కూడా ఇచ్చింది అది. ఎస్పీ గంగాధర్రావు, అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, పలువురు డిఎస్పీలు సిఐలు స్టూడెంట్స్తో పాటు ఇంటరాక్ట్ అయ్యారు. పోలీసింగ్ గురించి అవగాహన కల్పించారు. ఎన్నో విషయాలు తెలుసుకున్న స్టూడెంట్స్ పోలీసులకు పోలీసు జాగిలానికి దిల్సే సెల్యూట్ చేశారు. పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు. చట్టగా